is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for me. I've been flying from town to town. టైం ఇప్పుడు 12 అయింది, రెడీ అయిపోయాను. నేనైతే ఇలా రెడీ అయ్యాను, జస్ట్ కార్లోనే కాబట్టి ఈ డ్రెస్సెస్ ఇక్కడ వరకే. అక్కడికి వెళ్ళామంటే ఫుల్ అన్ని జాకెట్స్ అవి ఇవి వేసుకోవాలి. అండ్ ఇప్పుడు సాక్స్లు కనిపించలేదు, సాక్స్ నేను ఎక్కడ పెట్టానో నాకు గుర్తు రావట్లేదు, కానీ చాలా చాలా ఉండాలి. సో ఫైనల్ అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు ఇక్కడ బిర్యానీ పాట్ అని ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ లంచ్ చేసేసి బయలుదేరదామని అనుకుంటున్నాము. నేనైతే సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నాను, చాలా రోజుల తర్వాత బయటకు వెళ్తున్నాను కదా. మరి కీస్ ఎవరు ఇస్తారు? ఫోన్ నంబరా అంటే నాకు అర్థం కాల. ఏరుకుందా, చల్లగుంది. వచ్చేసాము, ఇదే మా కంటైనర్ అనమాట. కంటైనర్ లాగా ఉంది చూడటానికి, లోపల అయితే చూడటానికి నేను సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. నెంబర్ ఇదేదో బాగుంది, మనుషులు ఎవరు లేకుండా కనిపిస్తుంది కదా వెనకాల. ఇది మొత్తం ఒక కంటైనర్ లాగా ఉంది, దీని లోపల చిన్నగా బెడ్ అవన్నీ ఇచ్చారు, చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు. సో ఇలా ఉంది కంటైనర్, ఇలాంటివి ఒక 7-8 ఉన్నాయి. బయటేమో ఇలా గ్రిల్ చేసుకోవడానికి ఇలా ఇచ్చారు. అండ్ ఎటు చూసినా వ్యూ అసలు ఏమీ లేదు, లైక్ ఇది ఒక విలేజ్ లాగా ఉంది. అండ్ ఇక్కడ పర్సన్స్ కూడా ఎవరు లేరనమాట, జస్ట్ మనకు ఒక నెంబర్ ఇస్తారు. మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు ఒక పాస్వర్డ్ లాంటిది ఇస్తారు, అది ఇక్కడ టైప్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెన్ చేయగానే ఇలా ఉంది, ఇది జస్ట్ కూర్చోడానికి ఇలా ఇచ్చారు. ఇక్కడ ఒక పెద్ద టీవీ ఉంది, ఇది ఒక టేబుల్ లాగా ఇచ్చారు చిన్నది, అండ్ రిఫ్రిజిరేటర్, కుకింగ్కి స్టవ్, మైక్రోవేవ్ అన్నీ ఇచ్చారు. డిషెస్ కూడా ఇచ్చినట్లు ఉన్నారు, చూడలేదు నేను ఇంకా. యా డిషెస్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా మేము ఫోన్ చేసామన్నమాట వచ్చే ముందు, ఏమైనా తెచ్చుకోవాలా అన్నీ ఉంటాయా అంటే అన్నీ ఉంటాయని అన్నారు. బ్రెడ్ టోస్టరు, బుజ్జి స్టవ్ భలే క్యూట్ ఉంది ఇది, అవేనా. ఇదేమో మైక్రోవేవ్, కాఫీ మేకర్ అండ్ కాఫీ పౌడర్ కూడా ఇచ్చారు. గ్లాసులు, కప్పులు, కన్నా ఇదేదో ఇచ్చారు, చాక్లెట్, చాక్లెట్ మిల్క్. ఇవి చాలా బుజ్జి బుజ్జి కంటైనర్స్ కూడా ఇచ్చారు, భలే ఉన్నాయి ఇవి. ఏం చల్లగా ఉన్నా, వాడిచ్చిన హీటర్ వదిలేసి టెస్టా? ఏమైనా ఉన్నాయా ఇంట్రెస్టింగ్గా? నాకు కావాలి చాక్లెట్ మిల్క్.
అబ్బా వచ్చిందే వర్క్ చేయకుండా ఉండడానికి. అని రెండు టీవీలు ఇచ్చాడు ఇంత చిన్న దాంట్లోనే ఇచ్చారు. అండ్ ఇక్కడ సో ఇది కిచెన్ కదా, ఇటువైపు రాగానే కొంచెం ఇలా బెడ్రూమ్ లాగా ఇచ్చారు. అంటే మొత్తం ఒక రైలు పెట్టలా ఉందన్నమాట. ఇక్కడ కూడా ఒక టీవీ ఇచ్చారు. ఇంత బుజ్జి రూమ్లోనే 2 టీవీస్ ఇచ్చారు. అది ఫ్యాన్ బెడ్ ఇచ్చారు. ఇది క్వీన్ సైజ్ అనుకుంటున్నా బెడ్. అటుపక్క బ్లైండ్స్ ఓపెన్ చేస్తే మొత్తం వ్యూ ఉంటుంది, అండ్ ఇటుపక్క బ్లైండ్స్ ఓపెన్ చేసినా మొత్తం వ్యూ ఉంటుంది. సో ఇదైతే బెడ్ కదా, ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు. ఇలా ఒక స్లైడింగ్ డోర్లా ఇచ్చారనమాట. ఇక్కడ ఓపెన్ చేయగానే ఇలా వాష్రూమ్ ఉంది. సో ఇదేమో షవర్ ఏరియా, ఇది వాష్రూమ్, అండ్ వాషింగ్ మెషిన్ డ్రయర్ కూడా ఇచ్చేసారు ఇక్కడ. నేనైతే ఇప్పుడు మేమైతే ఇప్పుడు సేఫ్ వేకి వచ్చాము. యాక్చువల్గా ఈ క్లైమేట్లో మంచిగా చాయ్ పెట్టుకొని తాగుదామని అనుకుంటున్నాము, పాలు తీసుకుందామని వచ్చాను. ఇవేంటో అని చెప్పి దిగాను కారు. ఇలా పెట్టారు కవర్లో ఒక స్టోన్ పెట్టి, ఓ చిన్న లైట్ పెట్టారు. ఇవన్నీ అవే డెకరేషన్ కోసం పెట్టారు. చూసారు కదా, నేను హ్యాపీగా నేచర్ ఎంజాయ్ చేస్తూ కురుకురే తింటూ ఉంటే మా హస్బెండ్ చెప్పారు టీ ఫిల్టర్ మర్చిపోయాను అని చెప్పేసి. సో ఫైనలీ అలాగలా టీ అయితే ఫిల్టర్ చేసుకున్నాము. ఫిల్టర్ చేసుకొని ఇంకా బయటకు వచ్చి అక్కడ కూర్చొని తాగుదాము అని అనుకున్నాను అనమాట. అంటే చాలా చల్లగా ఉంది, కొంచెం బయట కూర్చొని తాగితే బాగుంటుంది అని చెప్పేసి బయటకు వచ్చి తాగుతున్నాము. టెంపరేచర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మీకు చూడడానికి కొంచెం సన్నీగా అలా అనిపిస్తుంది, కానీ టెంపరేచర్స్ అయితే చాలా చాలా తక్కువగా ఉంది, చాలా చల్లగా కూడా ఉంది. అండ్ ఈ వీడియో నేనైతే పెద్దగా ఏమి ఎడిట్ చేయాలి అని అనుకోలేదు. లైక్ న్యాచురల్గా మేము ఎలా మాట్లాడుకుంటామో ఎలా ఉన్నాం అన్నది అలానే యాడ్ చేసేస్తున్నాను. అక్కడక్కడైతే కొన్ని మ్యూజిక్స్ అయితే యాడ్ చేశాను. అంటే మళ్ళీ ప్లెయిన్గా ఉంటే మీకు కూడా చూడబుద్ది కాదు కదా, సో అందుకని జస్ట్ న్యాచురల్గా ఎలా ఉంటుందో అలానే చూపించాలి అని అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం నేచర్లో తీసిన వీడియో కాబట్టి మనం వాయిస్ ఓవర్స్ అవి ఇస్తే అంత ఫీల్ బాగోదు అని అనిపించింది, అందుకని చెప్పేసి అలానే యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా, మేము హుడీస్ కూడా వేసేసుకున్నాం. జస్ట్ 5 మినిట్స్ అయింది బయటకు వచ్చి, చాలా చలి వేసేసింది. నాకైతే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తూ ఉందన్నమాట. మేమైతే చాట్ అవన్నీ చేసుకొని వెళ్ళాం కదా, ఇంక అందుకని చెప్పి ఆ రోజు నైట్ డిన్నర్కి పానీపూరి చేసుకున్నాము. అసలైతే ఆ క్లైమేట్లో మంచిగా చాట్స్ అవి తింటూ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఆ రోజు ఇంకా మేము పానీపూరి తినేసి ఒక మూవీ చూసి అయితే పడుకున్నాము. ఇప్పటి నుంచి మీరు చూసేదంతా నెక్స్ట్ డే మార్నింగ్ది. సో మార్నింగ్ లేచేసరికి అయితే ఇలా ఉంది బయట, చాలా చాలా చల్లగా ఉంది. అంటే స్నో అయితే అంత ఎక్కువేం పడలేదు, చాలా లైట్గా స్నో పడింది. రాత్రి అయితే నేను మా హస్బెండ్ అయితే ఫ్రీజ్ అయిపోయాము, ఎందుకంటే అది కంటైనర్ లాగా ఉంది కదా. సో అంత ఎక్కువగా అంటే లోపలికి చలి బాగానే వచ్చేస్తుంది, హీటర్ వేసుకున్నా కూడా చలి బాగానే వచ్చేస్తుంది అన్నమాట.
ఇవాళ డేటు మేమున్న ప్లేస్ పేరు ఏంటంటే ఈగర్. ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ డ్రైవ్ చేస్తే ఏంటది గ్రీర్ అని ఒక ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్ చాలా ఫేమస్ అనమాట, చాలా బాగుంటుంది అని అంటారు, చాలా గ్రీనరీ అలా ఉంటుంది అని అంటారు. ఇప్పుడు మీరు చూసారా వెనకాల ఏం మాకు ఇక్కడ ఉన్న ప్లేస్లో గ్రీనరీ కానీ ఏం లేదు, బట్ అక్కడ చాలా బాగుంటుంది అని అంటారు. సో మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ టీ తాగాము, బ్రేక్ఫాస్ట్ లంచ్ వాట్ ఎవర్ చపాతీ అని రాత్రి పానీపూరి కర్రీ కొంచెం మిగిలితే ఆ రెండు కలిపి తినేసాము. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము గ్రీర్కి. అండ్ నేను షాంపూ సోప్ అలాంటివన్నీ మర్చిపోయాను, సో స్నానం లేదు ఏం లేదు, అలానే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే అక్కడికి స్టార్ట్ అవుతున్నాము, చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. నాకైతే చాలా చల్లగా ఉంది ఆల్రెడీ, అక్కడ మైనస్లో ఉంటే ఇంకెంత చల్లగా ఉంటుందో. ఏంటి రాత్రి కార్లో ఉంది అందుక ఈ చలికి, అందుకే నాకు ఎంత చల్లగా ఉంది. ఆఫీస్ ఇది ఏదో ఆఫీస్ భలే ఉంది కానీ ఇక్కడ ఇదిగో అక్కడ చాలా కట్టు కంచెలా కట్టు ఉంది. అవును అప్పట్లో ఉండేది అనుకుంటా. ఏంటి ఏంటి పెత్తనాలు అచ్చులు పెట్టి వెళ్తున్నావా? గ్రీర్ ఫేమస్ అని చెప్పాను కదా, సో ఈ క్యాబిన్స్ అనమాట ఇక్కడ ఫేమస్. కాకపోతే ఇవేంటంటే 4 మెంబర్స్ అలా ఉండేవి, కొంచెం పెద్ద క్యాబిన్స్. లోపలంతా కూడా కిచెన్ అన్నీ ఉంటాయి. ఇక్కడికి మేము ఫ్రెండ్స్తో వద్దామని ప్లాన్ ఉంది, అందుకని చెప్పి మేము ఇక్కడ ఉండలేదు. చాలా పీస్ఫుల్గా చాలా దూరంగా అలా ఉంటుంది సిటీకి. అంటే ఎటు చూసినా కూడా చెట్లు మౌంటైన్స్ అవే ఉంటాయి. స్నో పడినప్పుడు అయితే చాలా బాగుంటుంది వ్యూ. అండ్ ఇక్కడ వాటర్ ఫ్లో అంతా అంటే అన్నీ న్యాచురల్ సౌండ్స్ అన్నమాట. మనకి గ్రీర్ అని చెప్పేసి గూగుల్లో కొట్టగానే కనిపించే ఫస్ట్ ఇమేజెస్ ఇవే.
empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for me. I've been flying from town to town. సో మేమైతే ఒక 2 అవర్స్ అక్కడే ఉన్నాము, కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము, నేచర్ మొత్తాన్ని మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా చాలా చల్లగా అనిపించేస్తుంది అండ్ 3 o'clockకే డార్క్ అయిపోతుంది అనమాట. ఏదో 6 or 7 అయినట్లు అనిపించింది మాకు 3 o'clockకే. ఇంకా సరే ఇంకా రూమ్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. మేము వచ్చేటప్పుడే మాకు ఆన్ ది వేలో ఒక ఫుడ్ కోర్ట్ లాంటిది కనిపించింది అనమాట. చూడ్డానికి అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, అదే కెమెరా పైన లైట్ పడి ప్రాపర్గా రాలేదు కానీ చాలా బాగుంది. ఎక్కడో ఒకటి ఇసిరేసినట్లుగా ఇలా ఉందన్నమాట. అంటే ఆ క్యాబిన్స్లో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ఫుడ్ ఏమన్నా తినాలంటే కంపల్సరీగా ఇక్కడికే రావాలి. అండ్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. అంటే ఎక్కువ ఆప్షన్స్ ఏమీ లేవు. మేమేదో చీజ్ బాల్స్ ఒకటి తిన్నాము అండ్ ఫ్రైస్ తిన్నాము అంతే. బట్ ఫుడ్ అయితే చాలా చాలా మంచిగా వేడివేడిగా యమ్మీగా సర్వ్ చేశారనమాట. ఫ్రైస్ అయినా కూడా చాలా బాగున్నాయి, అక్కడ కొంచెం స్పెషల్గా ఉన్నాయి. సో మేమైతే అక్కడ కొంచెంసేపు కూర్చొని ఫుడ్ అదంతా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము రూమ్కి. అండ్ వెళ్తూ వెళ్తూ మేము సేఫ్వేకి వెళ్ళి షాంపూ అండ్ అవి తీసుకున్నాము. సో మేము షాంపూ అవన్నీ తీసుకొని రూమ్కి వెళ్ళేసరికి 4 అలా అయింది. ఇంకా అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ డిన్నర్ చేసి పడుకున్నాము. మార్నింగ్ ఇంకా లెగంగానే 11 o'clockకి మేమైతే రూమ్ వెకేట్ చేయాలి. వెకేషన్ అయిపోతుందంటే నాకైతే చాలా చాలా సాడ్గా అనిపించింది అన్నమాట. మా ట్రిప్ అయితే ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. నేనైతే చాలా మిస్ అవుతాను ఈ ప్లేస్ని. ఫైనల్లీ అయితే ఒక బ్రేక్ తీసుకోవడానికి వచ్చాము, మంచి బ్రేక్ దొరికింది. మళ్ళీ రీఫ్రెష్ అయ్యి మళ్ళీ నార్మల్ రొటీన్ లైఫ్కి అయితే వెళ్ళిపోతున్నాము, స్టార్ట్ అవుతున్నాము మేము ఇప్పుడు. ఏం తినలేదు, దారిలో ఏమన్నా తింటాము మేబీ.